జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మం తగ్గింతేనా? జై తెలంగాణ. నేను ఐదారు మీటింగులు మాట్లాడి ఇక్కడికి వచ్చినా నా గొంతేమో బాగున్నది, మీకేమైంది? జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. సరే నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, ఆరికపూడి గాంధీ గారికి గౌరవనీయులు, మన గచ్చిబౌలి నుండి పోటీ చేస్తున్న సోదరుడు, తిరిగి మీ ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ కొమ్మిరి శెట్టి సాయిబాబా గారికి, గౌరవనీయులు, మన కొండాపూర్ నుంచి పోటీ చేస్తున్న సోదరులు హమీద్ పటేల్ గారికి, ఇక్కడ హమీద్ భాయ్ ఫ్యాన్స్ ఎక్కున్నారా? హమీద్ భాయ్ ఫ్యాన్స్ బోత్ ఆఫ్. శేర్లింగంపల్లి నుంచి పోటీ చేస్తున్న సోదరులు రాగం నాగేందర్ యాదవ్ గారు, ఆర్ థోడా ఆర్ థోడా ఆర్ థోడా 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 సోదరులు మాదాపూర్ నుండి పోటీ చేస్తున్న జగదీశ్వర్ గౌడ్ గారు, సోదరుడు సోదరి హఫీజ్ పేట్ నుండి పోటీ చేస్తున్న పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు. అచ్చా జగదీష్ ఫ్యాన్స్ కూడా బానే ఉన్నారు ఇక్కడ, చాలా సంతోషం. చాలా ఆలస్యంగా వచ్చినా ఏమనుకోకండి, తిట్టుకోకండి. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నీకు దండం పెట్టి తాగుబాయి జరా, నాకు గొంతు పోతుంది ఇప్పటికి ఆగు. ఐదేళ్ల కిందట మన మన్నించాలి పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్ నాయకులు. ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు కడియం సీఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎడవెల్లి కృష్ణారెడ్డి గారు, ఇంకా వారితో పాటు ఉన్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. షకీల్ భాయ్, ఇంకా మన హఫీజ్ పేట్ అభ్యర్థి పూజిత గారికి ఒకసారి. ఐదేళ్ల కిందట ఎలక్షన్ వచ్చినప్పుడు జీహెచ్ఎంసీలో మీ దగ్గరికి వచ్చినాను, అడిగినాను ఓటేయండి గెలిపించండి పని చేస్తాం పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేసినప్పుడు దానికి తగ్గ విధంగా గెలిపించి మీరు నన్ను అందరినీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి మొత్తం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అందరినీ గెలిపించి పంపించినారు. సోదరుడు జగదీష్ గౌడ్ గారు ముందుకురా, ముందుకు రాబోయ్. జగదీష్ గౌడ్ గారికి మరి ఐదేళ్ళైంది, ఏమైంది, ఏం పని చేసినామంటే శేర్లింగంపల్లిలో ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఏ డివిజన్కి పోయినా తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పని మీకు కనబడుతుంది. చాలా మంది చెప్తుంటారు నాకు ఈ ఏరియాకు వస్తే, ఈ గచ్చిబౌలికి ఈ శేర్లింగంపల్లి ఏరియాకు వస్తే ఇది మా హైదరాబాద్ అయినా కాదా అని అనుమానం వస్తుందన్నా అని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉంటారు నాకు. మెట్రో రైలు వచ్చింది, బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కరెంటు మంచిగైంది, మంచినీళ్ళ సౌలత్ మంచిగైంది, బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. పేదవాడికి ఈరోజు హైదరాబాద్లో ఆకలైతే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది, సుస్థి చేస్తే బస్తీ దవకాన్ ఉన్నది, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఉన్నది. చెప్పుకుంటూ ఇట్లా పోవాలంటే చాలా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ ఈరోజు ప్రశాంతంగా ఉన్నది, పేదవాడు బాగున్నాడు, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, అల్లర్లు లేవు, దొమ్మిళ్ళు లేవు, ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది. మరి నేను ఈరోజు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఐదేళ్లలో ఏం పని చేసిండ్రు మీరు అంటే గంట సేపు ఉపన్యాసం ఇవ్వగలుగుతాను నేను. కరెంటుకి ఎంత ఖర్చు పెట్టినాం, మంచినీళ్ళకెంత ఖర్చు పెట్టినాం, ఎల్ఈడి లైట్లకెంత ఖర్చు పెట్టినాం, సీసీ కెమెరాలకెంత ఖర్చు పెట్టినాం, అన్నపూర్ణ సెంటర్లకు, బస్తీ దవాఖానాలకు, ఇంకా చెప్పాలంటే చాలా చాంతాడంత లిస్ట్ ఉన్నది. ఎస్ఆర్డీపీలో కనబడే ఫ్లైఓవర్లకు, అండర్ పాస్లకు అన్నిటికీ చెప్పమంటే చాలా పెద్ద లెక్క ఉన్నది. మరి నేను మా బీజేపీ అన్నలను, కాంగ్రెస్ అన్నలను అడుగుతున్నా, మీరేం చేసిండ్రు ఆరేళ్ళలో చెప్తారా అని అడిగిన, సరే కాంగ్రెస్ వాళ్ళంటే పాపం ఢిల్లీలో కూడా లేరు, గల్లీలో కూడా లేరు, వాళ్ళని అడిగి లాభం లేదు, వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది పాపం.
ఇక వాళ్ళని ఏమన్నా కూడా ఇవ్వాలి, రేపు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకుంటలేరు. నేను మా బీజేపీ అని అడుగుతున్నా అయ్యా, మరి మేమేం చేసినామంటే ఒకళ్ళు మొత్తం రిపోర్ట్ కార్డు పంపిస్తాం, మీకు 5 ఏళ్ళలో ఏం చేసినామో ఎట్లా చూసుకున్నాం, కడుపులో పెట్టుకొని పేదవాళ్ళని మీకు పంపిస్తా వివరాలు, మీరేం చేసిందో చెప్పండి అంటే ఒక్క ప్రశ్నకు సమాధానం రాదు. అడిగినాం మనం, సూటిగా అడిగినాం, అన్నా కిషన్ రెడ్డి అన్నా చెప్పు, కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, తెలంగాణలోని పేదవాడికి నీ మోడీ ప్రభుత్వం పోయిన 6 ఏళ్ళలో చేసిన ఒక్క మంచి పని చెప్పు అని అడిగితే చెప్పడు. మనం ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, కొత్త రోడ్లు వేసుకున్నాం, రోడ్లు విస్తరించుకున్నాం, నీళ్లు బాగా చేసుకున్నాం, ఇవన్నీ చేసినాం కదన్నా, మరి మీరేం చేసిందంటే ఏమంటాడు ఆయన అంటే ఒకటే చెప్తాడు, మీరు చేసిన దానిలో మాది కూడా గింతంత ఇస్తా ఉంది కదా అంటాడు. ఇస్తా ఉన్నది, నేను లెక్కలు తీసిన మొన్న మొత్తం లెక్కలు తీస్తే తేలింది ఏంటంటే, పోయిన 6 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది, మనం ప్రతిరోజు తెల్లారులేస్తే ఏదైనా వస్తువు కొంటే, ఏదైనా బ్రష్ కొన్నా, పేస్ట్ కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్స్ ఈరోజు కేంద్రానికి పోతున్నది. మనం 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి 272,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినాం, మనకు వాపస్ ఎంత వచ్చిందో ఎరికేనా, 140,000 కోట్లు. మనకు ఢిల్లీ నుంచి మనకొచ్చింది 140, మనం కట్టింది 272,000 కోట్లు. అంటే రూపాయి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి పోతే వాపస్ వచ్చేది ఆటాన 50 పైసలు. మరి నేను అడుగుతున్నా, అమిత్ షా గారు వస్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, 1 లాఖ్ కరోడ్ హమ్నే దియా తెలంగాణకు అంటాడు, ఎక్కడిచ్చినావు నువ్వు, ఎక్కడిచ్చినావు, మా ఆటాను నువ్వే తీసుకున్నావు, తీసుకొని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అమిత్ షా సాబ్, అగర్ లేన్ దేన్ కి బాత్ హోతీ హే తో దియా తెలంగాణనే లియా ఆప్నే, 1,30,000 కరోడ్ హమారా పైసా ఆజ్ ఆప్ ఖర్చ్ కర్ రహే హో ఉత్తర ప్రదేశ్ మే, బిహార్ మే, గుజరాత్ మే, హమే కోయి ఎత్రాజ్ నహీ హై, ఆప్ ఖర్చ్ కరో, పిచడే ఇలాకా హై, కోయి బాత్ నహీ, ఖర్చ్ కరో, వో భీ హమారా దేశ్ హై, పర్ యహాకే ఆప్ జో ఝూఠ్ బోల్ రహే హో కి తెలంగాణకో హమ్నే పైసా దియా, ఏ ఆప్ ఝూఠ్ మత్ బోలో, యహీ ఆప్సే వింతీ హై. నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు కూడా డెవలప్ చేయాలి, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, నేను అర్థం చేసుకోగలుగుతా, మనం అర్థం చేసుకుంటాం, దేశంలో ఉన్నాం కాబట్టి దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పద్దు. అబద్ధాలు చెప్పుడంటే యాదకి వచ్చింది, మీ అందరికీ యాదకుందా, 2014లో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మీరందరూ జన్ ధన్ ఖాతా తెరవండి, నేను ధన్ ధన్ అని 15 లక్షలు ఇస్తాను. ఇచ్చిండా, వచ్చిన ఎవరికైనా 15 లక్షలు ఒక్కసారి రానోళ్ళు చేయలేవట్టుంది, మీకు వచ్చినాయా తమ్ముడు, మీ అందరికి వచ్చినాయి, ఎనుకున్నోళ్ళకు, ఇక్కడున్నోళ్ళకు వచ్చినాయా, ఏం మీ మోరీ చుట్టాలా మీరు, ఒక పని చేయండి, రానోళ్ళు మా కోటేయండి, వచ్చినోళ్ళు మోడీ కోటేసుకోండి. అరే ఏం ఇంత గమ్మతంటే, గంత పచ్చి అబద్ధం చెప్పి తర్వాత అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన పట్టుకున్నాడు, పట్టుకొని అమిత్ షా గారు మీరు అన్నారు కదా, మీ ప్రధానమంత్రి అన్నారు కదా, 15 లక్షల రూపాయలు ఆప్నే కహానా 15 లక్ష రూపాయ దెంగే గరీబ్ కో క్యా హువా అని అడిగిండు. ఓ తో జుమ్లా థా, ఇది వాళ్ళ కథ. మొన్నటికి మొన్న చెప్పిండు కరోనా టైంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నాడు. వామ్మో 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో నేను పరిశాన్ అయినా, రాంగరాంగ నేను కడియం ఫ్రియర్ సార్ ఫోన్ చేసిన, ఫోన్ చేసి సార్ మీరు ఇదివరకు లెక్చరర్ పనిచేసిండ్రు, మీరు బాగా చదువు చెప్తారు, నాకు లెక్కలు రావు, 20 లక్షల కోట్లు 132 కోట్ల మంది భారతీయులకిస్తే ఎన్ని పైసలు అయితే సార్ ఎన్నెన్ని వస్తాయి ఒక్కొక్కరికని అడిగిన, ఒక్కొక్కరికి 15,384 రూపాయలు వస్తాయి తమ్మి అని చెప్పిండు ఆయన. వచ్చినాయా మరి ఎవరికన్నా 15,384 గిట్లుంటాయి, జుమ్లా జుమ్లే పే జుమ్లా. ఇక మార్కెట్లో కొత్త ఆయన వచ్చిండు ఇక్కడ ఒక ఆయన బీజేపీ ఆయన, ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఒక్కొక్కరికి, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ. ఏం మాటలు అవి, ఒక దిక్కేమో ఒక పిచ్చోడు ఉన్నాడు, ఎన్టీ రామారావు సమాధిని కూలగొడతా, పివి నరసింహారావు సమాధిని కూలగొడతా అని ఒక పిచ్చోడు, ఇంకో దిక్కేమో ఈ పిచ్చోడు రాంగ్ రూట్లో ఉండ్రి, 5 గురు బండి ఎక్కినాడు ఉండ్రి, నేను చలాన్లు కడతా జీహెచ్ఎంసీకి, గిందుకా ఎలక్షన్, దీనికోసం పెడతారో ఎలక్షన్ నాకు అర్థం కాదు, కడుతున్నావా చలాన్లు బెంగళూరులో నీ ప్రభుత్వం ఉన్న కాడ, అహ్మదాబాద్లో కడుతున్నావా చలాన్లు, ఎక్కడ కట్టరట, ఓన్లీ హైదరాబాద్నే కడతారట, ఆలోచించండి ఆగం కాకండి. మా అక్క చెల్లెలకు నేను ఒకటే చెప్తున్నా, పేదవాళ్లకు మేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, మళ్లీ మేలు చేసేది కేసీఆర్ ప్రభుత్వం,
ఇక్కడున్న మా ఆడబిడ్డలకు ఒక శుభవార్త కూడా నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు 3 రోజుల కిందనే ప్రకటించినారు ఈ కార్డు నుంచి బస్తీలలో పేదలుండే బస్తీలలో 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు పూర్తి స్థాయిలో ఫ్రీ. మీకు బిల్లు కూడా లేదు, మీరు బిల్లు కట్టే పనే లేదు. శాశ్వతంగా ఒకసారి కాదు శాశ్వతంగా ఫ్రీ చేసినారు కేసీఆర్ గారు. ఇట్లాంటి పనులు మనసున్న ముఖ్యమంత్రి ఉంటే మాత్రమే చేయగలుగుతారు తప్ప మామూలుగా చేయలేరు. ఈరోజు బీజేపీ పార్టీని మీరు అడగండి, నిలదీసి అడగండి, ఏం చేస్తున్నారయ్యా మీరు 6 ఏళ్లలో, ఎందుకు మీకు ఓటేయాలంటే సమాధానం రాదు. మొన్న వర్షాలు వస్తే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, తీసుకొని 10,000 రూపాయల చొప్పున పేదవారికి నష్టపోయిన వారికి సహాయం చేయాలని చెప్పి 6.5 లక్షల మందికి సాయం చేసి 650 కోట్లు ఇచ్చినారు. అది కూడా కన్ను గుట్టింది వీళ్ళకి, అది కూడా నచ్చలేదు. నచ్చక ఉత్తరం రాసి ఆపేసినారు. ఎవరు రాసిండ్రు ఉత్తరం? ఎవరు ఆపిండ్రు? ఎవరు ఆపిండ్రు? వినవర్తలేదు. ఎవరు ఆపిండ్రు? పేదవాడి నోటికాడ బుక్కలాక్కున్నది ఎవరు? ఇక మళ్ళా వాళ్ళే ఇప్పుడు జుమ్లాలు, మళ్ళీ ఇంకో జుమ్లా. 10,000 రూపాయలు ఆపినోళ్ళు 25,000 ఇస్తారట. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నమ్ముతారా మీరు? అప్పుడేమో 15 లక్షలు అన్నాడు ఒక్కొక్కరి అకౌంట్లో, మొన్న 20 లక్షల కోట్లు అన్నాడు, మళ్ళీ ఇవాళ 25,000 అంటుడు. ఇవాళనే బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసిండట, అందులో చెప్తుండట అందరు జాగ్రత్త తగినాలి అక్క జల్లెలు, మిమ్మల్ని విమానంలో కూడా ఫ్రీగా తీసుకుపోతారట. ఇక వాళ్ళు మీరు జిహెచ్ఎంసీ గెలిపిస్తే చాలు, ఇక గింత గింత బేయిజ్జత్ తయారైనారు వాళ్ళు. ఏది పడుతుంది నోటికి ఎంత వస్తుందంతే. ఇంకా ఈ పాటి దానికి ఇక ఢిల్లీకి వెళ్ళి దిగుతున్నారు సిపాయిలు, 10-12 మంది మంత్రులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి, ఒక్క టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి 10-12 మంది వస్తున్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు గుంపులు గుంపులు వస్తున్నారు. గుంపులు గుంపులు ఎవరు వస్తారు? గుంపులు గుంపులు ఏమొస్తాయి? నేను అనలేదు, మీరే అన్నారు, నాకు తెలియదు. కేసు అయితే మీ మీద అవుతుంది, నా మీద కాదు భయ్. సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. కేసీఆర్ గారు సింహం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినాడు, ఉద్యమాన్ని ప్రారంభించినాడు, ఒక్కడిగానే వచ్చినాడు. ఈరోజు కూడా తెలంగాణ ప్రజల్లోకి, మళ్ళీ హైదరాబాద్ గల్లీలోకి కూడా ఒక్కడే వస్తున్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈ పార్టీని కాపాడుకుంటేనే, కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకుంటేనే తెలంగాణలోని పేదవాడు బాగుంటాడు. మతం పేరు మీద వచ్చే పిచ్చోళ్ళు, మత చిచ్చుతో మన మధ్యన చిచ్చు పెట్టే పిచ్చోళ్ళు ఎలక్షన్ అప్పుడు వస్తారు. వాళ్ళకి ఏం తెలియదు, ఒక్కటే తెలుసు వాళ్ళకు, విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. వాళ్ళందుకే ఒకటే ఎత్తుకుంటారు. వాళ్ళకి తెలిసిన విద్య ఒకటే, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం. అది తప్ప ఇంకేం తెలియదు. మన పిల్లగాళ్ళకు కొలువులు రావాలన్న ఆలోచన లేదు. శేర్లింగం పల్లిలో ఈరోజు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీఐఆర్ ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగిపోతూ ఐటీఐఆర్ మంజూరు చేసింది మన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మంజూరు చేస్తే, దాన్ని కనుక అమలు చేసింటే మనకు ఒక 4-5 లక్షల ఉద్యోగాలు ఇంకిన్ని ఎక్కువ వచ్చేది. కానీ దాన్ని క్యాన్సిల్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మాటలు చెప్పడంలో సిద్ధహస్తులు, పనికాడికి వచ్చే మాత్రం మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేసింది వీళ్ళే. 6 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు 12 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ గారి హయాంలో. అందుకే తమ్ముళ్ళు దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. మతం కాదు జనహితం ముఖ్యం, ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు ముఖ్యం, కొలువులు ముఖ్యం తప్ప ఆగం కాకండి. ఎట్టి పరిస్థితుల్లో మతం పేరు మీద ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించకండి. ఇది మన హైదరాబాద్, మనందరి హైదరాబాద్ తప్ప దీన్ని కొంతమంది కావాలని చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఎదుర్కోవాలి, తిప్పి కొట్టాలి కుట్రలను తప్ప ఆగొద్దని నేను చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ మధ్యన మోడీ గారు చెప్తా ఉన్నారు వోకల్ ఫర్ లోకల్ అంటుండు మోడీ, వోకల్ ఫర్ లోకల్. మరి తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? పక్కా లోకల్ ఎవరు? ఎందుకే ఇది మన అడ్డా, ఇది గల్లీ పార్టీ కావాలనా లొల్లి ఢిల్లీ పార్టీ కావాలనా ఆలోచించండి. ఇక కిరికిరి కాంగ్రెస్ పార్టీ కావాలనా ఆలోచించండి. ఆగం కాకండి. ఎలక్షన్లు రాగానే మతాన్ని ముందుకు తెచ్చేటోళ్ళు, ఎలక్షన్లు రాగానే కులాన్ని ముందుకు నూకేటోళ్ళు, దాని మీద దయచేసి పొరపాటున కూడా దృష్టి పెట్టకండి. అభివృద్ధి కావాలి, కొలువులు కావాలి,
హైదరాబాద్ ముంగట్టుకోవాలి, కరెంటు సమస్య తీరాలి, పేదవాడు బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలనేది కేసీఆర్ గారి తపన. దయచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళొకసారి గెలిపించండి. మా ఆడబిడ్డలకు రెండు అనుమానాలు ఉన్నాయి మీ మనసులో నాకు తెలుసు. 10,000 రూపాయలు కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి రాలే అని అనుమానం ఉంది. మళ్ళా మీకు ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే డిసెంబర్ 4 తర్వాత. తప్పకుండా ఇచ్చేది మేమే, దేం భయపడకండి, తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే 650 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళం, మరి తప్పకుండా మిగతా ఒక 100-200 కోట్లు అయితే ఇస్తాం, భయపడకండి. రెండో మాట కూడా నేను చెప్పాలా, కొంతమంది మనసులో ఈ మధ్యన కావాలని చిచ్చురేపే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గిన్ని చేసిన కేసీఆర్ గారు, పేదవాడిని గిన్ని రకాలుగా ఆదుకున్న కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడా? 100,000 కట్టినాం ఇస్తాం, బరాబర్ ఇస్తాం. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, బరాబర్ పేదవాళ్ళని దేవులాడి మేమే ఇస్తాం, భయపడకండి. ఎవరెవరో చెప్పే కళ్ళబొల్లు కబుర్లు నమ్మొద్దు. తప్పకుండా 1 తారీఖు నాడు అందరూ బయటకొచ్చి, అందరూ బయటకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వానికి జైగొట్టి కారు గుర్తు కొట్టేసి సాయిబాబా గారిని, జగదీష్ గౌడ్ గారిని, రాగం నాగేందర్ యాదవ్ ని, పూజితా జగదీశ్వర్ గౌడ్ ని, హమీద్ పటేల్ ని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపించండి. బల్దియా మీద గులాబీ జెండా ఎగరేద్దాం. పోయినసారి 5 ఓట్లతో సెంచరీ మిస్ అయింది, 5 ఓట్లతో సెంచరీ మిస్ అయింది. ఈసారి మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొడదాం. జై తెలంగాణ, కారు గుర్తుకే.